రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలం సుభిక్షం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్న జగన్ గారిని అభిమానిస్తున్న ప్రజలకు అదే బాటలో పయనిస్తూ రాజమండ్రిని తూర్పుగోదావరి జిల్లాని ఎంతో అభివృద్ధి చేస్తున్న మార్గాన్ని భరత్ గారిని ఆశీర్వదిస్తున్న ప్రజలకు వీరిద్దరిని చూసి ఎంతో ఏడుస్తున్న తండ్రి కొడుకులకు ఆదిరెడ్డి కుటుంబానికి అందరికీ నమస్కారం. అసలు మీ వాసు గారు మీ స్థాయి ఏంటో నాకు తెలియలేదు. మీరు ఏ హోదాలో భర్త గారిని విమర్శిస్తున్నారో నాకు తెలియట్లేదు. అంటే భార్య ఎమ్మెల్యే అయితే మీకు సర్వహక్కులు వచ్చేసాయా రాజమండ్రిలో కానీ, లేదంటే ఎంపీ గారిని కానీ విమర్శించేంత స్థాయి మీకు వచ్చేసిందా? మీరు ఏ స్థాయిలో విమర్శిస్తున్నారు? భర్త గారు రాజకీయ అజ్ఞానం అంటారు, లేదంటే జగన్ గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోయాను, ఏ పరిశ్రమలు పారిపోయాయి? మీరుండగా ఏ పరిశ్రమలు వచ్చి ఎంతమందికి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చారు? కాకి లెక్కలు చెప్పడం కాదు, నేను 2001 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. తెలుగుదేశం పాలన తెలుసు, కాంగ్రెస్ పాలన తెలుసు, వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నది నేను గమనిస్తున్నా. నేను ఈ పార్టీలో ఉన్నా. నిజాయితీగా మీరు ఒప్పుకోండి. మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు అయితే, ఒకవేళ రాజకీయాల్లో చిన్నపిల్లలు అయితే మీ నాన్నగారు అడిగి తెలుసుకోండి. చాలా పొరపాటు మాట్లాడుతున్నారు మీరు. మీలో ఇదివరకు ఆత్మవిశ్వాసం లేదు, మీ గొంతులో ఆ స్పీడు లేదు, ఆ చురుకు లేదు, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారు మీరు. ఏదైనా ఏది జరిగినా విమర్శించేస్తే కానీ మనం ఎదగలేమరా బాబు అని అనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు దేనికోసం విమర్శిస్తున్నారు? మీరు మార్గాన భరత్ గారు రాజకీయ అజ్ఞాన అంటే ఆయన కూడా ఏదైనా పార్టీలో దూరిపోయి అక్కడ ఒక ఎమ్మెల్సీ దొంగిలించి ఇంటికి వచ్చేస్తే ఆయన జ్ఞాన? మీ కళ్ళ ముందు రాజమండ్రి ఎంత అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుంది. మీ ఇంటి వెనక ఏకేసీ కాలేజ్ ఉంది, కనీసం ఆ రోడ్డుకి వెళ్ళి చూసారా? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అల్ఫోన్స్ గారు పెట్టారు, అది చూసారా? ఎంత ప్రజాదరణ పొందుతున్నాయో, ఎన్ని సెంటర్లు అభివృద్ధి చేశారు, ఎన్ని కొత్తగా రోడ్లు వేశారు. ఇంక ఇది అతమాని మనం చెప్పుకోవడం తప్ప, మీకు లెఫ్ట్కి వెళ్తే మీ ఇంటి ఇటు సైడ్ వెళ్తే మీరు మోరంపూడి సెంటర్కి వెళ్తే ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని అప్పుడు దాన్ని ఆనందించేది మనమే కదా. ఎంతమంది ప్రజల ప్రాణాలు నిలబడతాయి, అది చేసింది ఒకే ఒక్క మొనగాడు మార్గాన్ని భరత్. మీ తండ్రి గారు ఉండగా ఆయన హయాంలో మాగంటి మురళీమోహన్ కానీ మరొకరు కానీ ఆ ప్రాజెక్ట్ మోరంపూడి ప్రాజెక్ట్ వెనక్కిపోతే చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఈయన అలా కాదు, రిజెక్ట్ అయిన దాన్ని కూడా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి రిజెక్ట్ అయింది వెనక్కి రావడం చాలా కష్టం, దాన్ని తీసుకొచ్చారు. సరే, అది పక్కన పెడితే మీరు ఏదేదో అంటున్నారు, భరత్ గారిని తిడుతున్నారు, పక్కన జగన్ గారిని అంటున్నారు, విశాఖ సమ్మిట్ బోగస్ అంటున్నారు. మీరే బోగస్, మీ పార్టీయే పెద్ద బోగస్. మీరు ఏ హక్కుతో అంటున్నారు? మీరు మీ చంబానాయుడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువంటివి పెట్టినప్పుడు, ఇలాంటి సమ్మిట్లు పెట్టినప్పుడు ముగిసిపోయాక కాకి లెక్కలు చెప్పేవారు. ఇన్ని లక్షలు పెట్టుబడులు వచ్చాయి, లేదా ఎంతమందికి ఉద్యోగాలు, ఆల్రెడీ మీ పత్రికలు ఉన్నాయి కదా, పచ్చపత్రికలు, ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చేసినట్టే జనం ఆల్రెడీ జీతాలు తీసేసుకుంటున్నట్టు రాసేవారు. ఇటువంటి అపవాదు రాకూడదు, ఇలాంటి తింగర పని జరగకూడదని జగన్ గారు మొత్తం ప్యారలల్ పాలన ప్యారలల్గా ఆ మీటింగ్ 2 రోజులు కూడా నిర్వహించారు. ఎవరిని వేదికని ఎక్కడ వాళ్ళు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనే రిసీవ్ చేసుకున్నాడు. మీరు ఈరోజు ముఖేష్ అంబానీ గారు వచ్చారు, ఆయన ఎక్కడికైనా వెళ్ళడం మీరు చూసారా? జాతీయ స్థాయికి తప్ప మిగతా వాటికి వెళ్ళడం చూసారా? ఆయన దేనికి వచ్చారు? ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన నమ్మాడు కనుకే కల్లారా చూస్తున్నాడు కాబట్టే వచ్చాడు. మీరు ఏది బోగస్ అంటున్నారు? మీ పార్టీ బోగస్ అండి. అంటే మీకు నేను అనుకోవడం, మీ హింసించే రాజు పులకేష్ లోకేష్ పాదయాత్ర మొదటి నుంచి మీరు పాల్పంచుకున్నారు, అందువల్ల మీకు మైండ్ దొబ్బిందేమో అనుకుంటున్నాం మేము. యువ నాయకులుగా మీరంటే మా అందరికి అభిమానమే, కానీ ఇలాగ తలాతోక లేని మాటలు మాట్లాడడం, భర్త లాంటి వాళ్ళు మీరు ఎంతో అభివృద్ధి కాముకులు వాళ్ళు, వాళ్ళ ప్రతి ఆలోచన ప్రజల కోసమే. ఆయన నిద్రపోయేదే తక్కువ, ఆలోచన ఎప్పుడు కూడా రాజమండ్రి అభివృద్ధి మీదే. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించినారని మీ మైండ్ దొబ్బింది. మీ పులకేష్ చేస్తున్న యాత్ర ఎప్పుడు ఎక్కడికి పోతుందో మీకే తెలియదు. కర్ణాటక పోతుందో, లేదంటే పాకిస్తాన్ పోతాడో, ఎక్కడికి పోయి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఎందుకు వచ్చిన గొడవరాని తప్పించుకోవడానికి మీకు లేదు, వాళ్ళకి వేరే దారి లేదు, మీకు గతి లేదు.
కూడా నడాల్సిందే మీ అందరూ కూడా. ఆయన పాదయాత్ర అది లేకపోతే అది వాకింగో జాగింగో ఎవరికి అర్థం కావట్లేదు. రోజుకి 10 కిలోమీటర్లు ఎట్టండి. కూడేమో క్యారవాన్ సినిమాల్లో హీరోయిన్కి హీరోయిన్కి రెస్ట్ తీసుకొని పెడతారు చూసారా, అది 10 కిలోమీటర్లు నడుస్తున్నాడట ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడేస్తున్నాడు. చివరికి ఏంటంటే దాన్ని ఏమంటారంటే 100 గొడ్లు తిన్న రాబందు గాలివానకు పోయినట్టు ఎంతో మంది పొట్టలు పెట్టుకొని వెళ్ళు, ఎంతో మంది రాజకీయంగా ఎదగాల్సిన వాళ్ళు తొక్కేసి అనగదొక్కేసి బీసీ కులాలను తొక్కేసి జనాలందరినీ వాడేసుకుని చివరికి వేల నోటుతో వేలే సైకిల్ ఓడించండి సైకిల్ ఓడించండి ముగిస్తున్నారు వాళ్ళ సభలు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్నట్టుగా మీ పార్టీ అయిపో ఆల్రెడీ చచ్చిపోయింది. మీ ఈ రోజు ప్రస్తుతం మీ పార్టీకి ఉన్న అధ్యక్షుడు ఉన్నాడే అచ్చెన్నాయుడు, ఆయన చెప్పాడు పార్టీ లేదు పోకా లేదని. అయినా మీరు మారే జనాలకైతే అర్థమైంది. మీకేమో ఈరోజు ఏదైనా విమర్శించకపోతే రాయగూడలో కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేమేమో ఈసారి అన్న భయం మీకు మీలో వెంటాడుతోంది. ఇది కరెక్ట్ కాదు. అలాగే మీ పులకేష్ గారు ఇప్పుడు ఏ జిల్లాలోకి అడుగు పెడతాడో ఆ జిల్లా ఎడారిగా మారిపోద్దామని జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా విపరీతంగా పంటలు పండాయి. మీ చంబానాయుడు ఆయన అధికారులు ఉన్నంతకాలం కూడా అంతులేని దరిద్రం, చివరికి వాటర్ కన్నా రెయిన్ కన్నా రెయిన్ గన్లు పెట్టుకుని కూడా పంటలు పండించాల్సిన కర్మ పట్టేసింది. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా మారుతోంది. ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకొని విశాఖను పరిపాలనా రాజధాని చేస్తాను అనగానే మీ అందరికీ పంచలు తడిచిపోతున్నాయి. అంటే మీ అందరూ మీ వాళ్ళంతా కొన్న భూములన్నీ కూడా ఎందుకు పని చేయకుండా పోతాయన్న బాధ మీలో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది కరెక్ట్ కాదండి. మీరు అభివృద్ధిని కాంక్షించాలి తప్ప ఇటువంటి నాయకులను మనం ఇలా తోలనాటం అస్సలు సహించేది కాదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు బఫూన్తో పోల్చారు. బఫూన్లు ఎవరండి మీరు? ప్రజలంతా మేలుకొని ఆ పార్టీకి ఓటేయకూడదని నిశ్చయించుకొని అన్ని రకాలుగా సిద్ధపడిన తర్వాత కూడా మీరు ఇంకా పార్టీలోనే ఉంటూ ఇంకా పార్టీ చాలా మంచిదని జనాలకు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారే మీరు బఫూన్, మేం కాదు. మీ పప్పు తుప్పు ఉన్నారే చంబానాయుడు వాళ్ళ కొడుకు పులకేష్, వీళ్ళు కదిలి వస్తున్న మృత్యుదేవతల్లాగా ఉన్నారు జనాల పాలిట. జనం భయపడిపోతున్నారు వీళ్ళు చూస్తే. ఎక్కడ మీటింగ్ పెట్టి ఏ సందుగొందులో పెట్టేసి రమ్మని పిలుస్తారా, ఒక పావల ఆశ చూపిస్తారు పాపం తెలియక వెళ్తారు. మొత్తం అక్కడ జనాల్ని డజన్ డజన్ లేపేస్తున్నారు. అంటే వీళ్ళు ఓడించినందుకు కక్ష కట్టారు రాష్ట్రం మీద. వీళ్ళు ప్రతి ఊర్లో ఒక 10 మంది లేపారని వీళ్ళ లెక్కేసుకున్నారు. ఆ లెక్కేసుకోవడంలో కందుకూరులో లేపేశారు, గుంటూరు జిల్లా లేపేశారు, ఇంకా విజయనగరం ట్రై చేశారు. ఎందుకు మన రాజమండ్రి అండి, మీ రాజమండ్రి పౌరులే కదా, రాజమండ్రి 30 మందిని లేపేశారు. నోట్లో బెల్లం మొక్క పెట్టుకున్నారా? అలాంటి మృత్యుదేవతలు మీరు ఆహ్వానిస్తుంటారా? మీరు మేము ప్రజలను కాపాడాలని జీవో నెంబర్ 1 మేము తీసుకొస్తే కాదు కాదు అంటారేంటి? అంటే జనాలను చంపేయడం మీకు ఇష్టమా? ఆ దత్తపుత్రుడి కోసం కూడా మీరేదో అన్నారు. మీరు మీరు మీ జనసేన అప్పట్లో మీరు నిమ్మగడ్డను చూసుకొని పంచాయతీ ఎలక్షన్లో మేము గెలిచిపోతాం గెలిచిపోతాం అని చెప్పేసి విర్రవీగేసి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు మీరు గుర్తుందా? తుక్కు తుక్కుగా ఓడిపోయారు. కుప్పంతో సహా ప్రజలు లాగి లెంపగాయలు డజన్ డజన్ కొట్టేశారు మీ అందరికీ. ఇప్పుడు కూడా మీకు అదే పరిస్థితి. మీ జనసేనకు కానీ టీడీపీకి కానీ టోటల్గా దత్తపుత్రుడితో సహా పప్పు తుప్పు చంబానాయుడు పులకేష్ ఇద్దరు కూడా టోపేరా లేపేస్తారు. జనం చిత్తక్కొట్టి మూలలో కూర్చోబెట్టేస్తారు. మీ వ్యవహార శైలి మారాలా, మీ ఆలోచన సరళి మారాలా, ప్రజల్ని చంపేద్దామన్న దుర్బుద్ధి ఆ కుటిల యత్నాలు కూడా మానాలి. ఇవన్నీ మానేసుకుని ఉంటే మీరు చక్కగా ఉంటారు, లేదా ప్రజలకే బలైపోతారు. మీరు ఇక మారండి.